ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణకు మట్టి గణనాథుని పూజించాలని జేఎన్టీయూవీసీ జీవీఆర్ ప్రసాద్ రాజు పేర్కొన్నారు. కాకినాడ జేఎన్టీయూవీసీ ఛాంబర్లో జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ధరిత్ర రక్షిత సమితి సంయుక్త ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా మట్టి గణపతి విగ్రహాన్ని ధరిత్ర రక్షిత సమితి ప్రెసిడెంట్ సీమకుర్తి సురేఖ జేఎన్టీయూవీసీ ప్రసాద్ రాజుకు అందజేశారు. జిల్లా కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో ఈఈకి మట్టి గణపతి విగ్రహాలను సమితి ప్రెసిడెంట్ సీమకుర్తి సురేఖ, జాయింట్ సెక్రటరీ బాబీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ధరిత్రి సమితి ప్రెసిడెంట్ సురేఖ మాట్లాడుతూ, కాకినాడ నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ జిల్లా అధికారులకు విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా కాకినాడ నగరంలో ఆదివారం అన్ని ప్రధాన సెంటర్లలో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. అంటే కాలుష్యం లేకుండా మనం ఎంత చక్కగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటాం అనేది కూడా చాలా ప్రయారిటీ. ఎందుకంటే ఈ కాలుష్యం, ఈ పొల్యూషన్ వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్ జనరేషన్స్ బాగా ఎఫెక్ట్ అవుతాయి. అందుకని ఏంటంటే దానికి సంబంధించిన సురేఖ మేడం, ఈ దరిద్రి సంబంధించిన వారు చక్కగా ప్రతి సంవత్సరం కూడా చక్కని మట్టితో చక్కగా వినాయక స్వామిని అపురూపంగా తెచ్చి ఇస్తున్నారు. డెఫినెట్గా వారు చేసిన మంచి పనికి డెఫినెట్గా శుభాకాంక్షలు చెప్తా. ఇది అందరూ కూడా ఫాలో అవ్వాలని, మన సిటీలోనే కాదు మొత్తం రాష్ట్రం అంతా, మన రాష్ట్రం అలాగే దేశం అంతా కూడా ఫాలో అయితే మనం పొల్యూషన్ రహిత ప్రదేశంగా ఈ వినాయక చవితి ఉత్సవాలు ఇంకా మరింత సంబరంగా, మరింత ఉత్సాహంగా చేయడానికి బాగుంటుంది. అందుకోసం మనం ఎప్పటి నుంచో పత్రితో వినాయకుడిని పూజించి నవరాత్రులు శ్రద్ధగా చేసుకున్న తర్వాత దీంట్లో నిమజ్జనం చేస్తాము. అట్లాగే ఏంటంటే మనము ఇప్పుడు ఆ పాతకాలంలో ఆ ఉద్దేశంతో పెట్టారు, కానీ తర్వాత మనం దానికి రంగులు అద్దటము ఇట్లాంటివి మొదలు పెట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విరివిగా వాడుతూ ఉన్నాము, చీప్గా దొరుకుతుందని చెప్పేసి. కానీ అది దానివల్ల పండుగ ఒక ముఖ్య ఉద్దేశం పాడైపోతుంది. కాబట్టి అందరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ లేదా ఇతర రంగులు కానీ ఇంకేదైనా మెటీరియల్తో చేసిన వినాయక ప్రతిమలను కాకుండా ప్రకృతికి అనుకూలంగా ప్రకృతి సిద్ధమైన పండగ ఉద్దేశం ఇది కాబట్టి అందరూ దయచేసి మట్టి వినాయకుడిని వాడతా. అలాగే పత్రితో పాటు పత్రి వరకే వేయండి, ఇంకా నదులు కాలువలు వీటిలో నిమజ్జనం అప్పుడు పత్రి లేదా మట్టి వినాయకుడిని మినహా ఇంకేదన్నా కూడా నిమజ్జనం చేయకండి. అంటే దాంతోపాటు వేసేటప్పుడు ఈ ప్లాస్టిక్ వస్తువులు ఇటువంటివి దయచేసి నిమజ్జనం చేసి ఈ పండుగ ముఖ్య ఉద్దేశాన్ని ఇది చేయకండి. అందరూ దయచేసి మట్టి వినాయకుడిని మాత్రమే పూజించండి. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ కార్యక్రమంతో కలిసి మట్టి ప్రతిమలను పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మన సాంప్రదాయం ఏంటంటే ప్రకృతిని ప్రకృతితోనే పూజించాలి అనే ఒక సాంప్రదాయం మనది హిందువులందరిది. సో ఆ సందర్భంగా మేము జల కాలుష్యాన్ని నివారించి పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ మట్టి వినాయక ప్రతిమలను చేసి ఈ కాకినాడ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ స్కూల్స్లోనూ అవేర్నెస్ క్యాంపెయినింగ్ నిర్వహిస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా మట్టి ప్రతిమలనే వినియోగించి జల కాలుష్యాన్ని నివారించండి అని ద్వారా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 20,000 బొమ్మల్ని కూడా ఆదివారం భానుగుడి జంక్షన్లో మన జేసీ ఇలక్యా మేడం చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేసి నగరవాసులందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. భానుగుడి, సినిమా రోడ్డు, దేవాలయం వీధి, జగన్నాథపురం మరియు తదితర సర్పవరం, నెక్స్ట్ స్కూల్స్లో కూడా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ సందర్భంగా గ్రహించవలసింది ఏంటంటే మట్టి వినాయకుని పూజించి జల కాలుష్యాన్ని నివారించండి.